హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. భారతదేశ వ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాలలో లాక్డౌన్ అనేది మే 3వ తేదీ వరకు పొడిగించిన కారణంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలు అలాగే 10వ తరగతి పరీక్షలు మే 3వ వారంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారంలోకి వెళ్తే మే చివరి వారంలోనే పరీక్షలు, షెడ్యూల్లో మార్పులు, దరఖాస్తు గడువు పొడిగింపు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో 10వ తరగతి, ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఈ నెల చివరిలో నిర్వహించే అవకాశం ఉంది. లాక్డౌన్ సడలించిన తర్వాత 10వ తరగతి పరీక్షల నిర్వహణకు 2 వారాల సమయం పట్టనుంది. పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు, ప్రశ్నాపత్రాల తరలింపులకు ఈ సమయం అవసరం. దీంతో మే నెల చివరి వారంలోనే 10వ తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఎంసెట్తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల సమయాన్ని పొడిగించనున్నారు. ఎడ్సెట్ మినహా మిగతా వాటికి గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 17తో ముగియనుంది. దీన్ని మే నెల మొదటి వారం వరకు పెంచే అవకాశం ఉంది. ఎంసెట్ పరీక్షా కేంద్రాల సామర్థ్యం ఏర్పాట్లకు లాక్డౌన్ తర్వాత 2 వారాల సమయం పట్టుతుంది. ఇప్పటికే టీసీఎస్ సంస్థ ఉన్నత విద్యా మండలికి తెలిపింది హాల్ టికెట్ల జారీకి మరో వారం కావాలి. దీంతో లాక్డౌన్ తర్వాత 3 వారాల అనంతరమే ఎంసెట్ నిర్వహించే పరిస్థితి నెలకొంది. కేంద్రం సడలింపులు ఇస్తే ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేపట్టనున్నారు. ఆన్లైన్ పాఠాలు ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో 20 నుంచి 30% పాఠ్యాంశాలు పూర్తి చేయాల్సి ఉండగా వీటిని ఆన్లైన్లో బోధించనున్నారు. మరి కొన్నిట్లో దాదాపుగా అకాడమిక్ సిలబస్ పూర్తయింది, పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 20 తర్వాత లాక్డౌన్లో సడలింపులు ఇస్తే COVID-19 కేసులు లేని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో యూనివర్సిటీల పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 14 విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో మంగళవారం రాత్రి సురేష్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, వచ్చే విద్యా సంవత్సరం సన్నద్ధతపై ఈ నెల 21న మరోమారు సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. లాక్డౌన్ తర్వాతే 10 పరీక్షలు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. లాక్డౌన్ తర్వాతే 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. పరీక్షలు జరిగేంత వరకు విద్యార్థులకు సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు బోధించడం జరుగుతుందని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పాఠ్యాంశాల బోధన ప్రసారం అవుతుందని వెల్లడించారు. ఈ వీడియోలను యూట్యూబ్ లోను ఉంచుతామని చెప్పారు. ఆన్లైన్ లో పాఠాలు చెప్పేందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు నిమిషం 2 నిమిషాల వీడియోలను పంపిస్తే పరిశీలిస్తామని వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ తరగతులపై విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఆన్లైన్ విద్యపై సలహాలు కోరిన కేంద్రం, ఆన్లైన్ విద్యను మెరుగుపరిచేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాలు, సూచనలు ఆహ్వానిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులకు ఆన్లైన్ విద్య అనువుగా ఉండేందుకు ఈ సలహాలు, సూచనలు కోరుతోంది. గురువారంలో భారత్ పడే ఆన్లైన్ కు మెయిల్ ద్వారా పంపించాలని సూచించింది. జూన్ లో తెలంగాణ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ ను జూన్ లో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. జాతీయ స్థాయి జేఈ మెయిన్ ను మే నెల చివరిలో నిర్వహిస్తామని 15 రోజుల క్రితమే జాతీయ పరీక్షల నిర్వహణ మండలి NTA ప్రకటించింది. తాజాగా మే 3 వరకు లాక్డౌన్ ను పొడిగించడంతో మెయిన్ పరీక్షల తేదీ పైన స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా మెయిన్ పరీక్ష తర్వాతే రాష్ట్రంలో ఎంసెట్ ను నిర్వహిస్తారు. లాక్డౌన్ కారణంగా అన్ని విద్యా సంస్థలు మూతబడ్డాయి, అన్ని విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పడుతూ ఉన్నాయి. దాంతో పాటు ప్రభుత్వం కూడా ఆన్లైన్ బాటలోనే మనకు పాఠ్యాంశాలను బోధిస్తోంది. ఇక్కడ సప్తగిరి ఛానల్ ద్వారా ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 10వ తరగతి పాఠ్యాంశాలను బోధన చేస్తూ ప్రసారం చేస్తోంది. అలాగే ఇవి సప్తగిరి దూరదర్శన్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. దాంతోపాటు ఉపాధ్యాయులు ఎవరైనా కానీ ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలి అని ఆసక్తి ఉన్నటువంటి వారు 1 నిమిషం లేదా 2 నిమిషాల వీడియోలను చేసి వారికి పంపిస్తే వాటిని పరిశీలించి అటువంటి ఉపాధ్యాయులకు కూడా ఆన్లైన్లో పాఠాలు చెప్పడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది అని ఇక్కడ విద్యాశాఖ మంత్రి పేర్కొనడం మనం గమనించవచ్చు. ఇది ఈరోజు ఉన్నటువంటి విద్యా సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.